మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన కీలక నేతలు ఉండవల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ నేతలకు నారా లోకేష్ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కంచుకోట నియోజకవర్గంలో పోటీ చేసి ఎవరైనా గెలుస్తారని, కంచుకోట కాని నియోజకవర్గంలో పోటీ చేసి గెలవడమే పెద్ద టాస్క్ అన్నారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమి తర్వాత కసి బాధ్యత పెరిగిందన్నారు. వచ్చే 72 రోజులు చాలా ముఖ్యమని, పట్టు విడవకుండా పనిచేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. అంతేగాని కంచుకోటలో అందరూ నిలబడి నేను నాయకుడు నాయకుడు అని సంకల్పం పెట్టుకుంటే ఎట్లా గుర్తు? అంతే కదమ్మా, నేను కంచుకోటకి వెళ్ళా, అనేక అవమానాలు ఎదుర్కొన్నా. పాప నా వల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ అది కసిగా మార్చుకుని నేను పనిచేశాను. మంగళగిరిని తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకున్నాను. అది సాధ్యం కావాలంటే ఎవరి బూత్, ఎవరి గ్రామం, ఎవరి యూనిట్, ఎవరి క్లస్టర్, ఎవరి మండలం అన్ని బలోపేతం చేసి ప్రతి బూత్ లో పెద్ద ఎత్తున మెజారిటీ తీసుకొస్తేనే నేను ఊహించిన విధంగా మంగళగిరికి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకున్నాను. చాలా మంది మీరు గెలుస్తూ అనేవారే అంటే ఒకటే చెప్ప, గెలుపు గురించి కాదు యుద్ధం, మెజారిటీ గురించి యుద్ధం. బాబు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా చూడండి ఇంత మెజారిటీ గెలిపించారే, నా పైన బాధ్యత పెరిగింది, ఇప్పుడు నీ పనులు చేయమని అడగదు, దబాయించగలుగుతా అవునా కదా, ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చాను.